మీరు గమనిస్తే, ఉదాహరణకి మొన్న జరిగిన చండీగఢ్లో మేయర్ ఎలక్షన్స్ అప్పుడు పాత్ర వహించిన బీజేపీ నాయకులు ఏ విధంగా అప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో పాల్గొంటే అవకతవకలు జరిగినాయని చెప్పి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీవ్రంగా ఖండించి ఇది డెమోక్రసీనే హత్య చేసినంత ప్రయత్నం అనేది వాళ్ళు తెలవపరిచిన తర్వాత నిన్నో మొన్నో ఆయన రాజీనామాలు చేయటం. ఈ పరిస్థితి కేవలం చండీగఢ్ మేయర్ ఎలక్షన్స్ కాదు, యావత్ భారతదేశం ఎన్నికలు అని అనౌన్స్ చేసిన తక్షణం ఆ రాష్ట్రంలో వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళపైన రెయిడ్లు చేయటం, ఈడీలు ఇంటి వరకు చేరటం, ఈ విధంగా భయ ఆందోళన వాతావరణం ఒకటి సృష్టించటం, ఆ తర్వాత ఎంటైర్ క్యాబినెట్ అలాంగ్ విత్ ప్రధానమంత్రి గారు దిగి రావటం, ఏవేవో కథలు చెప్పేయటం, ప్రజల్ని మభ్యపెట్టడం, ఇంతవరకు ఈ 10 సంవత్సరాలు అందరూ చూసి ఓర్చుకున్నారు. ఇక ఓర్పు అంత సాగదు అనేది అందరూ కూడా గమనించారు, గ్రహించారు. రాహుల్ గాంధీ గారి యాత్రపై లక్షలాది మంది స్పందించి ఆయనతో పాటు నడుస్తూ ప్రతి భారతీయుడు అనుభవించే నరకం, బాధ, ఖర్చు, ఈ విధంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేని పరిస్థితి, ఉద్యోగాలు లేవని ఎవరు పిల్లనిచ్చే వాళ్ళు లేరు, ఇన్ని కష్టాలకి గురి అయిన వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పరిపాలనని ఆదర్శంగా తీసుకోవటం, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నూతనంగా ఎన్నికయ్యి ఆడవాళ్ళకి మాకు ఎన్నో సౌకర్యాలు కలిగించి ఫ్రీగా బస్సు యాత్రలు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, అదేవిధంగా 200 యూనిట్స్ కరెంటు ఖర్చు మాకు తగ్గింది, అదేవిధంగా మాకు రైతులకి, కౌలు రైతులకి మేము అందుకుండే సహకారం, ఇంకా ఆరోగ్యశ్రీ అందరికీ కూడా మా భద్రాద్రి రాములు వారు మనకి ఎప్పటి నుంచో పౌరాణిక గుడి ఈ రాష్ట్రంలోనే ఉంది, ఆయన ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలతో చల్లగా దీవిస్తారని, రైతాంగానికి సస్యశ్యామలంగా పంటలు పండుతాయని, ఇవాళ పార్లమెంటు దగ్గరే రైతులందరూ కూడా ఆందోళన తెలియపరుస్తూ ఉంటే వాళ్ళపైన డ్రోన్స్ పెట్టి టియర్ గ్యాసులతో వాళ్ళపైన ఈ ప్రయత్నాలు చేయటం, లాఠీలు చేయటం, వాటర్ క్యానన్స్తో వాళ్ళని కొట్టివేయటం, ఆ విధంగా అసలు పాకిస్తాన్ చైనా అక్కడ మనకి పాంగాంగ్ లేక్ లే లడాక్లో కూర్చొనుంటే, అరుణాచల్ ప్రదేశ్లో చైనా వచ్చి కూర్చుంటే వాళ్ళను పలకరించే సత్తా లేని పరిపాలన బీజేపీ ప్రభుత్వం, కేవలం రైతాంగం పైన వాళ్ళ అధికార దౌర్జన్యం అంతా పెట్టి రైతాంగాన్ని గెలుగుతున్నారు. మేము క్షమించము, తోటి రైతుగా నేను కూడా వాళ్ళకి సహానుభూతి తెలుపుతూ వాళ్ళు చేసే కృషిలో నేను కూడా భాగస్వాములుగా ఉంటానని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ రైతాంగానికి న్యాయం జరగాలని బీజేపీ చేసిన వాగ్దానాలకే వాళ్ళు అడిగినారు, మీరు అప్పుడు చెప్తే మేము విత్డ్రా చేసుకున్నామని, మరి ఇప్పుడు ఎందుకు అమలు చేయటం లేదు, ఎందుకు చేయటం లేదు అని అడిగిన సవాల్కి బ్యారియర్స్ పెట్టి వాళ్ళపైన దాడి చేసి ఇంత అసహ్యంగా యావత్ ప్రపంచం గమనిస్తూ ఉంది, రోడ్డు పైన పోయే రోమియో కాడ నుంచి రాష్ట్రపతి భవన్లో కూర్చున్న వాళ్ళకి అన్నం పెట్టే రైతాంగాన్ని రెచ్చగొడుతుంది ఈ ప్రభుత్వం, తగిన పరిణామాలకి గురి అవుతారు. రైతు అంటే ఒక కులానికి మతానికి సంబంధించిన వాళ్ళు కాదు, రైతు అనేది భూమి దున్ని మనల్ని అందరినీ బతికించుకుండేవాళ్ళు, వాళ్ళు కానీ తిరగబడితే ఏ పవర్ కూడా నిలబడదు. కాబట్టి హెచ్చరికతో కేంద్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను, ఖబర్దార్, రైతాంగాన్ని ఆప్ లోగ్ ఐసా హమ్కో సతాయింగే తో ఆప్కో సమజ్ మే ఆయేగా కి కిసాన్ కా హాత్ సిర్ఫ్ హల్ నహీ చలాతే హై, కిసాన్ కా హాత్ ఆప్కే గలేబాన్ తక్ పహుంచ్ జాయేగి, ఖబర్దార్. ఏమండి ఇప్పుడు బెంజ్ కార్ ఆమెకి ఇవ్వలేదు నాకు తెలుసు,
వీఆర్ గోయింగ్ టు సూ దిస్ వాళ్ళ ఎవడండి వీడు, అంత ఎవిడెన్స్ ఉందా? ఇప్పుడు కోర్టులో వేసి ముందు ఆయన కొనివ్వాలి బెంజ్ గారు, అదే పనిష్మెంట్. పిచ్చి పిచ్చిగా ఉంటే ఇవ్వను, ఎందుకు సంకం పెట్టుకొని దాసి పెట్టుకున్నాడు? అన్ని ఆధారాలు ఉండే అంత ఎవిడెన్స్ ఉంటే నాన్ సెన్స్. లేడీస్ పైన ఇష్టం వచ్చిన కబాండాలు వేస్తారు, మేమేదో ఏడ్చి కూలిపోయి కుమిలిపోతామని అనుకుంటున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని సామెత ఉంది, కాబట్టి అనవసరంగా బౌబౌ అని చెప్పొద్దన్నే చెప్పండి. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్త నా వారసులు. ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, కాబట్టి కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాలని బట్టి అదేవిధంగా సెలక్షన్ కమిటీ వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఎవరైతే గెలుస్తారో, నా కులం మతం ఏది సంబంధం లేదు, గెలిపే నాకు అవసరం. సో ఎవరు గెలుస్తారని మేము అనుకుంటామో మూకుమ్మడిగా అందరం కలిసికట్టుగా, అదృష్టానికి మాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు, 2.5 లక్ష మెజారిటీ ఆల్రెడీ లీడ్ ఉంది. అండ్ ఖమ్మం ఎప్పుడు కూడా గత 2 ఎన్నికల్లో కూడా మీరు గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీర్పు వస్తే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 3 రంగుల జెండా రెపరెపలు ఆడుతూనే ఉంది. అండ్ వీ విల్ కంటిన్యూ టు కీప్ దట్ విన్నింగ్ స్ట్రీక్. కాబట్టి ఖమ్మం డోంట్ వరీ. ముగ్గురు ఉన్నారు, ఎవరైనా ఉండని. ముగ్గురులో ఎవరు గెలుస్తారనేది నాకు అవసరం, గెలిచే క్యాండిడేట్కే టికెట్. దీనికేం సెంటిమెంట్ లేదు, నేనే గెలుస్తా. ఏమో ఆయ ఎప్పటి నుంచో పాపం ఆయనకి, ఇంకేమీ దిక్కు లేదు. ఏంది సీటు కూర్చుండేదాన్ని కుర్చీలు ఎప్పుడు ఇస్తాం మేము, ఎందుకు ఇవ్వము? ఎవరైనా వద్దన్నారా? ఎందుకు? ఇప్పుడు నా బ్రదరేగా, నేను సూర్పనకైతే ఆయన నా అన్నగారు అయితే ఆయన ఏమవుతాడు? చుట్టరికి ఏమవుతుంది? ఏమవుతుంది మరి? అయోధ్య రాముడు ఆ పేరంత ఎత్తంగా లేని, శూర్పణఖ వెనకాల దూరంగా ఉండదు కదా. రామ భక్తులు తను కూడాను శూర్పణఖ జాతి తక్కువ అని చెప్పి ఒక దేశ ప్రధానమంత్రి హేళన చేసి ఆ జాతిని కించపరిచేటట్టు ఆ రోజు ఆయన పార్లమెంట్లో మాట్లాడారు. ఏం పర్వాలేదు, రాబోయే రాఖీ పండక్కి నేను ప్రధానమంత్రి గారికి రాఖీ నేనే స్వయంగా కడతాను. ఇంకేమన్నా ఉన్నాయా క్వశ్చన్స్? రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి స్వీట్స్ కోలు కోళ్ళు డబ్బా కోలికే చెప్పు మాట. ఇంకేంటి డబ్బులు ఇవ్వాలా? మేము బీజేపీ కాదు, మేము కాంగ్రెస్.